కాకినాడ జిల్లా విద్యుత్తును ఉత్పత్తి చేయాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్నదని ప్రతి ఒక్కరూ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని పొదుపు చేయగలిగితే దానిని పరోక్షంగా ఉత్పత్తి చేసినట్లు అవుతుందని శంకవర అసిస్టెంట్ ఇంజనీర్ బిఎస్ కుమారాజు అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంకవరం గ్రామంలో గల ఏపీ మోడల్ స్కూల్ నందు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు శంకవర మండల ఇంజనీర్ అసిస్టెంట్ బిఎస్ కుమారరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుమారరాజు మాట్లాడుతూ ప్రజలు వినియోగించే లైట్స్, ఫ్యాన్స్, ఏసీలు, వాషింగ్ మిషన్ తదితర గృహోపకరణాలు 4-5 స్టార్స్ రేటింగ్ తో ఉన్నవి కొనుగోలు చేస్తే విద్యుత్ను ఆదా చేసే సామర్థ్యం వాటిలో ఉంటుందని ప్రతి ఏడాది డిసెంబర్ 14 నుంచి వారం రోజుల పాటు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తారని ఈసారి ఇంధన పొదుపుపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలలో క్విజ్, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నామని దీనిలో భాగంగానే గురువారం ఏపీ మోడల్ స్కూల్ నందు సుమారు 50 మంది విద్యార్థిని విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ బి కుమార్, ప్రిన్సిపల్ కుడిపడి కృష్ణవేణి, వైస్ ప్రిన్సిపల్ ఓలేటి ప్రకాశ్రావు, టీజీటీ ఉపాధ్యాయులు డి సుబ్బారావు మరియు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ మోడల్ స్కూల్లో మరి విద్యార్థులకి ఇంధనం పొదుపు మీద ఆదా చేయడం వచ్చే లాభాల మీద వాళ్ళందరూ కూడా మరి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. మరి ఏపీ మోడల్ స్కూల్ వారు ఆ స్కూల్లో మరి పెట్టడానికి చాలామంది సుమారుగా 50 మంది విద్యార్థుల వరకు మరి ఆసక్తి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ వారం రోజుల్లో కూడా ఇటువంటి అనేక కార్యక్రమాలు చేయడం ద్వారా మరి ప్రజలందరికీ ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా అంటే విద్యుత్ను ఆదా చేయడం అంటే విద్యుత్ను ఉత్పత్తి చేసినట్టే ఒక యూనిట్ విద్యుత్ను మనం ఉత్పత్తి చేయాలంటే కొన్ని టన్నుల మరి బొగ్గుని వాడాల్సి ఉంటుంది. అలాగే మన సహజమైన వనరులను వాడాల్సి వస్తుంది. అంటే ఒకసారి కానీ మనం విద్యుత్ని ఆదా చేస్తున్నామంటే ఉత్పత్తి చేయడానికి మనం దోహదపడుతున్నట్టుగా కాబట్టి వారం రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా మరి విద్యుత్ను ఆదా చేయడం పట్ల విద్యుత్ ఆదా చేయడం వల్ల కలిగే లాభాల గురించి మరి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా తెలియజేయడం కోసం ఈ వారోత్సవం జరుపుకుంటున్నాం. దానిలో భాగంగానే మరి ఈరోజు ఈ విధంగా మరి పిల్లల ద్వారా మరి ఈ యొక్క డ్రాయింగ్ కాంపిటీషన్లు మరి రేపు దినాన మరలా వారికి వ్యాస రచన పోటీలు, ఎస్కలేషన్ పోటీలు గట్రా పెట్టడం జరుగుతుంది. ఇది ప్రతి ప్రాంతంలో మరి దేశంతో జరుగుతుంది. మరి ప్రసిద్ధమైన వనరులు మనం ఏం చేస్తుంటే వృధాగా పాడు చేస్తున్నాం. కాబట్టి విద్యుత్ పొదుపు చేస్తే మన విద్యుత్ను ఆదా చేసినట్టే మరి ఈ నినాదం ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి అందరిలోకి చేరువవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశాన్ని బట్టి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి విద్యుత్ విద్యుత్ యొక్క ఏదైతే మనం ఈరోజు నినాదం తీసుకున్నామో విద్యుత్ అదుపు అనేది ప్రగతికి మలుపు. సో అదేవిధంగా గొప్ప అభివృద్ధి పరంగా మన రాష్ట్రం మన దేశం వెళ్ళాలని దానికి ఈ వనరుల యొక్క ఆదా అనేది ఎంతో ప్రాముఖ్యం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.